Chandrababu Naidigar, chestunnaru ante kaadu. Villi, Bugganagari gurinchi maatladadu, Bugganagari ki mugundu ichadanta. Ayane okalaku mugudu, ee mugundu ichidi enti, ee pellala bhasha maatladadu. Meemu kuda edaina pellala bhasha maatladithe, bauru bauru mani edustadu. Eendi naaku ardham gaala, chinna pilloda ayipada, pedda pilloda ayipada, ardham gaala. Ee madhyana aa abbayini tiraganeetilla. Tirigithe damage ayipothanu anukunna, ine tirugutunnadu. Adhe ante antadu, naaku 72 ellu brother. 27 ellu laaga nenu pravartistha, aasha. 77 ellu aina nee aasha javaledu. 72 ఏళ్ళైనా నీ ఆశ జావలేదు, నీ మమకారం అధికారం మీద మమకారం జావలేదు, ఇంకా నాకు ఏదో కావాలి, అధికారం కావాలి, అధికారం కావాలని ఆశతో నువ్వు బాధపడుతున్నావు తప్ప మీ అబ్బాయి కోసం మీ అబ్బాయేమో ప్రయోజకుడు కాదు, మీ దత్తపుత్రుడు అంతకన్నా ప్రయోజకుడు కాదు. వాళ్ళిద్దరిని పట్టుకుని తిరగాలని ప్రయత్నం చేస్తున్నావు. ఇది నేను మనవి చేస్తున్న రాష్ట్ర ప్రజలకి. చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి మీద దూషణ భూషణలు చేసి ఏదో ఒక విధంగా 4 సీట్లు సంపాదించాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన పరిపాలన చేస్తుంది. ప్రజల చింతకు ఈ 2 సంవత్సరాల పాటు మేము వెళతాం, ప్రజలకు ఏమి చేశామో చెప్తాం. చంద్రబాబును దమ్ముంటే ప్రజల మధ్యకు వెళ్లి ఏమి చేశాడో తన 14 సంవత్సరాల పాలనలో చెప్పమని అడుగుతా ఉన్నాం. అది చెప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద చిందురు. జగన్మోహన్ రెడ్డి గారు అంట కరోనా కన్నా చాలా ప్రమాదకరమైన పరిపాలన చేస్తున్నారంట. నీకున్న అధికార పిచ్చికి, నీకున్న కుల పిచ్చికి, ఇది ఈ రెండూ కూడా నీకున్న అధికార పిచ్చి, కుల పిచ్చి కరోనా కన్నా చాలా ప్రమాదమైందని గమనించే ప్రజలు నిన్ను మూలన కూర్చోబెట్టారు. ఇది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. అవమానకరమైన ఓటమిని నీకు సవి చూపించారు. నీ అబ్బాయిని కూడా దొడ్డిదోవన వచ్చాడు, మంత్రి అయ్యాడు, పరిపాలన చేశాడు, మళ్ళా మంగళగిరిలో పోటీ చేశాడు, సీమా ద్రమారమ పోయిందో ఓడిపోయాడు. సిగ్గు లేకపోతే ఏం చేయాలి చెప్పండి, నాకు అర్థం కాదు. సిగ్గు ఉండాలిగా, అంత తుక్కు తుక్కుగా నీ రాజకీయ వారసుడని ప్రకటించిన తర్వాత ఓడించారు. ఇప్పుడు రాజకీయ వారసుడు కాదంట, సీఎం సీఎం అని ఆయన అడుగుతున్నాడు, అడుగుతూనే ఉంటాడు ఇంకా సీఎం సీఎం అని. దానికి ముందు మాజీ అని పెట్టుకోండి, మాజీ సీఎం, మాజీ సీఎం అని రోజు అరుచుకోండి. ఆయన మాజీ సీఎంఏ తప్ప మళ్ళా సీఎం కాలేడనే వాస్తవాన్ని ఇవాళ కాబోతే, రేపు రేపు కాబోతే ఎల్లుండి మీకు అర్థమైంది. సుపరిపాలన అందిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద విషం కక్కేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా చేస్తున్నారు. దీన్ని ప్రజలు విశ్వసించరుగాక, విశ్వసించరు. ఇంకా ఏంటది కాకినాడ నేను ఫాలో కాలేదు, హత్య చేశాడన్నా, నేను ఫాలో కాలేదు. ఇప్పుడు ఇవాళ నేను ఫాలో కాలేదు. ఐ విల్ గివ్ ఆన్సర్ ఆయన. నేను ఇప్పుడు దాని గురించి ఏం కామెంట్ చేయదు. ఇంక చెప్పు, ఇంకా ఇప్పుడు ఒకటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక్కరోజుతో అద్భుతంగా అయిపోయాయి కాదు. ప్రాజెక్ట్స్ ప్రయారిటీ ప్రకారం పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. అన్ని ప్రాజెక్టులు ప్రయారిటీగా పూర్తి చేస్తాం. త్వరలో సంగం అండ్ నెల్లూరు బ్యారేజీలు మేము జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం జరుగుతుంది. ప్రతిదానికి ఒక షెడ్యూల్ ఉంది, ఆ షెడ్యూల్ ప్రకారం మేము చేస్తాం. కొద్దిగా ఒకరోజు అటు ఇటు కావచ్చు, ఇవి చాలా ఫైనాన్షియల్గా చాలా కావాల్సినటువంటి ప్రాజెక్ట్స్ కాబట్టి వాటిని హంద్రీనివా కానివ్వండి, లేకపోతే పులిచింతలు కానివ్వండి, ఎనీ ప్రాజెక్ట్ తప్పనిసరిగా సాధ్యమైన త్వరలో పూర్తి చేస్తామని చెప్పగలం. తప్ప ఆలస్యమవుతుంటే అవుతాయి, అనుకున్న డేట్ కన్నా కొద్దిగా అటు ఇటుగా నడుస్తూ ఉంటాయి. కానీ స్పీడ్గా చేయాలని, తొందరగా చేయాలని, ప్రజలకు రైతులకి నీరు అందించాలనేటువంటి ప్రయత్నంలో మేము ఉన్నాం. దీని మీద రోజు విమర్శ చేస్తుంటారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి అంతకుముందు ఇరిగేషన్ మంత్రికి అవగాహన లేక, అదేమంటే ఆయన పెద్ద మేధావిలాగా మాట్లాడతాడు. ఎవరు ఎవరు పాత ఉమామహేశ్వరరావు గారు పెద్ద ఈగోయిస్టిక్గా అంతా ఇరిగేషన్ గురించి ఆయనకే తెలిసినట్టుగా, నాకేమీ తెలియనట్టుగా, నేనేమో అజ్ఞానవంతుడిలాగా చెప్తాడు. నేను మొన్న ఒక మాట అడిగాను, ఇప్పుడు కూడా అడుగుతున్నాను. ఎప్పటికైనా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పవలసింది తెలుగుదేశమే. అదేంటంటే, కాఫర్ డ్యాము పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించటం చరిత్రాత్మక తప్పిదం అవునా కాదా అని నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని. ఆ ప్రభుత్వాన్నే కాదు కాదు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద అవగాహన ఉన్నటువంటి మేధావులందరినీ కూడా అడుగుతా ఉన్నా. కాఫర్ డ్యాం పూర్తి చేయకోకుండా
డయాఫ్రమ్ వాలుని ప్రారంభించటం తప్ప రైటా? ఈ ఒక్కదానికి సమాధానం చెప్తే వారికి నమస్కారం పెడతా. పదే పదే ఈ ప్రశ్న అడుగుతున్నా, పదే పదే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోకుండా అత్యంత మేధావి, ఇరిగేషన్ మీద పూర్తి అవగాహన కలిగిన జ్ఞానవంతుడైనటువంటి ఆ ఉమామహేశ్వరరావు గారు దీనికి చెప్పుకోకుండా కాంట్రాక్ట్ రీకాంట్రాక్ట్ పిలిచారు, కొత్త కాంట్రాక్టర్ని పెట్టారు, మా కమిషన్ ఇచ్చే కాంట్రాక్టర్ పోయాడు, ఇవి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మాట్లాడుకోకుండా సొల్లు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు. మరొక్కసారి మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా, కాఫర్ డ్యామ్ పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాలల్ నిర్మాణం చేయటం చారిత్రక తప్పిదం అవునా కాదా? చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ఉమామహేశ్వరరావు గారిని చెప్పమనండి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద అవగాహన ఉన్నటువంటి మేధావులు కూడా ఇది తప్పో రైటో కాస్త చెప్పవలసిందిగా కోరుతున్నాను.